హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు వీడియోలో ఎప్పుడు ఒకేలాగా బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి కాకుండా చట్పటా టేస్ట్తో ఈవినింగ్ స్నాక్ లాగా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా కూడా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు అనమాట. చాలా క్విక్గా అయిపోతుందండి, అలానే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి లేట్ లేకుండా క్విక్గా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఒక బౌల్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కారం, కొద్దిగా పసుపు, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేసేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక ఒక 4 eggs ఇలా బ్రేక్ చేసేసి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి చక్కగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బీట్ చేసేసుకొని ఒక 2 or 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. బ్రెడ్ అనేది ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, మీరు కావాలనుకుంటే వైట్ కూడా తీసుకోవచ్చు. అంతా కూడా మిక్స్ చేసేసుకొని ఇలా బాగా థిక్ బ్యాటర్ లాగా ఉండాలండి. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో 2 tablespoons ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎగ్, బ్రెడ్ బ్యాటర్ ఉంది కదండి అది వేసేసుకొని స్లోగా లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes ఫ్రై చేసేసుకొని లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ లో స్లోగా కుక్ చేసేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఇలా పొడి పొడులాడుతూ వచ్చేలాగా ఫ్రై చేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లా అయినా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా అయినా కూడా తినేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.